ఒక్క నిమిషం సాయి గారు, అలా మునుగోడు ఎలక్షన్ కి తెలంగాణ హైదరాబాద్ పోలీసులకి సంబంధం ఏదో చెప్తున్నారు వెంకటరెడ్డి గారు. ఒక్క నిమిషము, కృష్ణరాజు గారు మాట్లాడాక మీరు మాట్లాడితే బాగుంటది. కృష్ణరాజు గారు, దీంట్లో అసలు ఏం ప్రొసీజర్ ఫాలో అయితే బెటర్? ఇప్పుడు ఏ రాజు, ఇప్పుడు ప్రజాదరణ కలిగిన ఏ రాజు రాజకీయ నాయకుడైనా గానీ ఖచ్చితంగా తన భద్రత గురించి ముందు తాను ఆలోచించుకుని ఎంతవరకు భద్రత కావాలో అడగవలసిన బాధ్యత ఆ రాజకీయ నాయకుడిది, ఆ రాజకీయ పార్టీదే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు, ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారికి ఏదో థ్రెట్ పర్సెప్షన్ పెరిగిందని చెప్పి ఆయనకి భద్రత పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా భద్రత ఎప్పటి నుంచో ఉంది ఆయనకు కూడా. అలాగే ఈయన కూడా తనకి ఏం కావాలో అడగవలసిన బాధ్యత ఆయనదే. అది కాకుండా నేను కింద చెప్పాను, నన్ను నేనే కాపాడుకుంటలేదమ్మ, నా వీరమగ మహిళ కాపాడతలేదు, వీర సంఘి కాపాడతారని చెప్పి అనుకుంటే అది లేనిపోని అనర్థాలకు, శాంతి భద్రతలకు విఘాతానికి కలిగించే విధంగా మారినా ఆశ్చర్యపోకర్లేదు. ఫస్ట్ కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ గారు ముందు తన భద్రతకు కావాలని చెప్పి ఆయన ఖచ్చితంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అడగాలి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కాదు. ఎందుకంటే ఆయన ఉంటుంది హైదరాబాద్ లో, రాజకీయం చేస్తుంది ఏపీలో, కాబట్టి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను అడగాల్సిన అవసరం ఉంది. సాయి గారు, సాయి గారు రైట్. ఇక్కడ ఒక్క మాట వెంకటరెడ్డి గారు, ప్రభు అటువైపు నుంచి అడిగితే ఇవ్వటం ఒక ముఖం ఉండండి ఒక నిమిషం. బొల్సెడ్డి సత్యనారాయణ గారు, మీరేమన్నా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ డీజీపీలకి ఏమన్నా లేఖ రాసి కానీ ఇవ్వడం బెటర్ అనుకుంటున్నారా, ఇవ్వరా? లేదండి, డెఫినెట్గా ఇస్తారండి రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు. ఈ రాష్ట్ర డీజీపీతో చాలాసార్లు మాట్లాడడం జరిగింది, నాదల మనోహర్ గారు కూడా స్వయంగా వెళ్ళి కలవడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే వీళ్ళకి భద్రత కల్పించడం కంటే వీళ్ళ నుంచే మాకు భద్రత కావాలనే పరిస్థితి మాకుంది. ఇప్పుడు ఎవరు ఇప్పుడు కంచె చేయను వేస్తే ఎక్కడికి పోవాలండి? ఈరోజు కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, పోలీసులే మా మీద మామూలుగా టాపిక్ ని మళ్ళీ వేరే వైపుకే తీసుకెళ్తున్నాం. ఇక్కడ రాజకీయ పరంగా మీరు మాట్లాడుకుందరు కానీ కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి రిస్క్ అనేటువంటి పాయింట్ దగ్గర ఓ ప్రొసీజర్ ఉంటుంది, రక్షణ అనేటువంటి దాని దగ్గర ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అక్కడ డీజీపీకి, ఇక్కడ డీజీపీకి మీ పార్టీ తరపున కనుక లేఖ ఇస్తే విడిగా మాట్లాడటం వేరు, కార్యక్రమాల గురించి మాట్లాడతాం సహజంగా. లెటర్ ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పుడు కోర్టుకైనా వెళ్ళొచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికైనా వెళ్ళచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని రిస్క్లోకి నెట్టకూడదు కదా మనం, ఆ ప్రయత్నం ఏమైనా చేస్తామా? తప్పకుండా చేస్తారండి, అందులో ఏం అనుమానం లేదు నాకు. ఎందుకంటే ఈ పాటికి అవన్నీ జరిగి ఉంటాయి, ఆల్రెడీ హై లెవెల్లో ఆ డిస్కషన్స్ జరిగి ఉంటాయి. ఎందుకంటే ఇది జరగలేదు ఇప్పటిదాకా. అయితే మీ పార్టీ మొన్న అది రిలీజ్ చేసింది ఫుటేజ్ అనేది, ఏది వాళ్ళకి సంబంధించి రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ దాని మీద కంప్లైంట్, వాళ్ళు మళ్ళీ దాని మీద ఇచ్చినటువంటిది చూశారు, అంతవరకే ఉండిపోయింది. అది మీరు రక్షణ అడిగారు అన్నది కానీ, లేదా రెక్కీ మీద విచారణ అన్నది కానీ రాలేదు. కాబట్టి ఇప్పుడైనా రెక్కీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం, అట్లాగే ఆయన సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను అడగటం అత్యంత ముఖ్యం. మీరు ప్రభుత్వాలను అడగకపోవచ్చు, డైరెక్ట్గా డీజీపీని అడిగే అధికారం మీకుంది, ఆయన ప్రముఖ నాయకుడు, ఆషామాషి కాదు. అట్లాంటి వ్యక్తికి అలాంటి ప్రయత్నం బాధ్యతాయుతంగా మీరు చేయాలి, అప్పుడు బాధ్యతాయుతంగా వాళ్ళు స్పందించాలి. చేస్తారా? తప్పకుండా చేస్తారండి. కానీ ఒకటి, లాస్ట్ టైం మేము చూసిన ఇబ్బంది ఏం పడ్డామంటే, ఎందుకంటే కొంత సెక్యూరిటీని ఆయన రిటర్న్ చేశారు, ఎందుకంటే ఆయన ప్రైవసీకి భంగం కలిగే విధంగా సెక్యూరిటీ బిహేవ్ చేస్తుందన్న ఉద్దేశంతో కొంత సెక్యూరిటీని ఇదివరకు గతంలో ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఇచ్చిన వాళ్ళని కొంతమంది వాళ్ళే అక్కడి నుంచి ఫోన్ చేసి కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారని వేరే వాళ్ళకి ఫోన్ చేసి, అంటే వాళ్ళ సెక్యూరిటీ కాకుండా భద్రత కాకుండా అభద్రత క్రియేట్ జగన్ వచ్చిన తర్వాత చేయడం జరిగింది. దాని మీద కూలంకషంగా డిస్కస్ చేసి ఏమండి, కాదు అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ జగన్ వచ్చిన తర్వాత, అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ లో సార్ 2000 కాదండి, తెలంగాణ గవర్నమెంట్ లో అంతకుముందు జగన్ రాకముందు. కానీ ఇంకొకటి ఏమంటే, ఈ 2008 నుంచి ఆయన మీద థ్రెట్లు, అందుకే ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయండి. అది ముందు నుంచి జరుగుతుంది, ఎందుకంటే ఎంతోమంది ఆయన మీద దౌర్జన్యం చేయడానికి అధికారంలో ఉన్నవాళ్ళు, అప్పుడు ఈయన తండ్రి గారి హయాంలో కూడా అది జరిగింది. అందుగురించి అని చెప్పి ఇప్పుడు ఒకలే కాదండి, మీ వీఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఇప్పుడు కూడా సాయి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజరికంలో ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ బంధువులను ఎలిమినేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మన దేశంలో మన రాష్ట్రంలో కాదు ప్రపంచం అంతా చూస్తున్నాం మనం. కాబట్టి అధికారం నిలబెట్టుకోవడానికి గురించి, అధికారం చేయజేరిపోతుందనే భయంతో వీళ్ళు చేస్తున్న పోకడ్లు ఉన్నాయి చూసారా, అవే వాళ్ళ అధికారం దూరం చేస్తున్నాయి. నేనేమంటే, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన దారి ఆయనకి ఇచ్చేస్తే ఆయన దారిని ఆయన వెళ్ళిపోయేవారు. నిజంగా అడగకుండా అంత రక్షణ కల్పించే అంత సంస్కారం ఉందండి ఈ పార్టీకి?
పవన్ కళ్యాణ్ గారి చుట్టూ 6000 మంది 8000 మంది పోలీసులు అక్కడ పెట్టడానికి ఇదివరకు విశాఖ లాంగ్ మార్చ్ కు వచ్చినప్పుడు 600 మంది పోలీసులు ఇస్తానన్న అతను 30 మందిని ఇచ్చి ఇప్పుడు అడగకుండానే డైవర్ట్ అయిపోతారు అక్కడికే వెళ్ళిపోతారు అక్రమ కేసు పెట్టేసి సాయి గారు డైవర్ట్ కాదండి దీనికి కనెక్టెడ్ అయింది ఎందుకంటే దీనికి కనెక్టెడ్ డైవర్ట్ అయిపోతారు విశాఖ యాజిటేషన్ పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ మీద అంత దృష్టి ఉంటే విశాఖ యాజిటేషన్ కాదండి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ మీద నోవోటల్ చుట్టూ అంతమంది పోలీసు బలగాలని ఎప్పుడూ పెట్టినంత మందిని పెట్టి హోటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పడుకున్న ప్రతి ఒక్కరిని లేపేసి అందులో ఎవరు జనసేన తాలూకాలు ఉంటే అది తీసుకెళ్లి బ్యాన్ ఎక్కించేసి ఇస్తేనేమో వాళ్ళందరూ కూడా నిద్ర లేపుతున్నారు అంటారు అదే కదా సమస్య ఏం చేయాలి పోని చెప్పండి పోలీసులు వచ్చి పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ మిస్యూజ్ చేశారు సాయి గారు సాయి గారు లేదు లేదు సార్ కరెక్ట్ కరెక్ట్ పాయింట్ చెప్పారు మీరు మిస్యూజ్ చేశారు ఎలా అంటే ప్రాక్టికల్ గా మీరు భద్రత కల్పించుకుంటున్నారు మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వారు జైల్లో పడేసి సాధారణంగా ఎవరిని పెట్టినా సరే ప్రభుత్వం తరపునే పనిచేస్తారు వాళ్ళు కాబట్టి రక్షణ కల్పించడం వాళ్ళ బాధ్యత అలాగే వాళ్ళు ఎక్కడెక్కడ మూమెంట్ అవుతున్నదో వీఐపీ మూమెంట్ కన్సర్న్ ఇంటెలిజెన్స్ దగ్గరికి వెళ్తుంది ఇంటెలిజెన్స్ దగ్గర నుండి గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్తూ ఉంటుంది దీనికి మీకు అసలు ఎలా కావాలి పరిష్కారం అని చెప్పండి అదే చెప్తున్నాను సాయి గారు రక్షణ అంటే మా నాయకులు మా దగ్గర నుంచి దూరం చేసే రక్షణ కాదండి వైసీపీ వాళ్ళు మా దగ్గర నుంచి దూరం చేసే రక్షణ కావాలి కానీ మా నాయకులందరినీ తీసుకెళ్లి జైల్లో పడేసి మాకు రక్షణ కల్పిస్తున్నానంటే ఎలాగండి అది అది ఎక్కడ రక్షణ అండి సాయి గారు దానికి దీనికి సంబంధం ఏంటి సార్ మీరు యాజిటేషన్ అరెస్ట్ కి సెక్యూరిటీకి సంబంధం ఏంటి పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళు అరెస్ట్ చేస్తారా ఎందుకు లేదు చుట్టూ సపోర్ట్ తగ్గించినట్టే కదా అది వేరే కేసు కదా దాన్ని దీన్ని ఎందుకు మనం కలుపుకోవాలంటున్నా చుట్టూ ఉండకూడదు అంటే కనెక్ట్ అయ్యింది కదండి దానికి ఎందుకు కలపలేదు నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనెక్ట్ అవుతుంది దానికి దీనికి ఎక్కడ సెక్యూరిటీ ఆయన వెనకాల మనుషుల్ని పెట్టడం పోలీస్ సెక్యూరిటీ ఇవ్వడం అనేది మీరు ధర్నాని దీన్ని కలుపుతా ఉన్నారు లేకపోతే అక్కడ దాన్ని దీన్ని కలుపుతా ఉన్నారు ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటంటే మీ వైపు నుండి అప్పీల్ పోనీ ఓకే రాష్ట్ర ప్రభుత్వాలతో డేంజరు వీళ్ళు సమాచారాలు ఇస్తారు అది ఇది కాబట్టి పోనీ కేంద్రం నుంచి ఏమన్నా అడుగుతారా కేంద్రానికి ఏమన్నా అప్లై చేస్తారా తప్పకుండా తప్పకుండా సార్ 100% మొత్తం ఏకకంఠంతో ముక్తకంఠం అందరూ కలిసి అడిగేది ఏంటంటే ఇక్కడ మనకు స్పెషల్ కేటగిరీ జెడ్ కేటగిరీ జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలి కేంద్రమే ప్రొవైడ్ చేయాలని ఎందుకంటే మాకు నమ్మకం లేదు వీళ్ళ మీద సాయి గారు రైట్ సాయి గారు ఒకటి రైట్ కృష్ణరాజు గారు డైరెక్ట్ గా కేంద్రం చేస్తుందా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాంటి కేంద్రం అయితే చేయొచ్చండి అది వారు ఆయనకున్న భద్రతాపరమైన సమస్యలు పరిశీలించి కేంద్రం ఇవ్వచ్చు అది అది పెద్ద ప్రాబ్లం కాదు రాష్ట్రం కూడా ఇవ్వచ్చు అండి అది రాష్ట్రాన్ని ముందు మీరు అభ్యర్థిస్తే లెటర్ పెడితే మీరు కూడా పరిశీలించి జిల్లా స్థాయికి వచ్చినప్పుడు జిల్లా ఎస్పీ ఇవ్వచ్చు లేదా డీజీపీ ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకపోతే వీళ్ళు కోర్టుకు వెళ్ళి అటువంటి సెక్యూరిటీ కూడా పొందవచ్చు అయితే ఇక్కడ మనం ఒకసారి ఏంటంటే మనం ఈ సెక్యూరిటీ వద్దని చెప్పన్నారు బౌన్సర్ అంటే ఎందుకంటే వీళ్ళు సమాచారం ఇస్తారని చెప్పి ఇది పోలీస్ శాఖలో అది ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ అండి అది ఎందుకంటే బ్రీఫింగ్ డీబ్రీఫింగ్ అని చెప్పి ఉంటుంది ప్లస్ సెక్యూరిటీకి వచ్చే వాళ్ళని తర్వాత వాళ్ళని పిలిపించుకొని అదే సమాచారం తీసుకోవడం అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది ఒక్కొక్క జరుగుతుంది కాదండి అక్కడ రెండోది మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 2018లో కూడా అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉందండి అప్పుడు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారి మీద రెక్కి నిర్వహించారు అని చెప్పి అనటం 4 వెహికల్స్ 2 మోటార్ సైకిల్స్ వచ్చినాయి ఆయన చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అప్పట్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇటువంటి జరిగినప్పుడు ఆయన అప్పటిని తీసుకు జరగలేదు మనం దీన్ని గమనించాలంటే అప్పుడు చూసి చూడడానికి పోయారా ఏంటి మరి ఏం జరగ మరి అర్థం కాలేదు మూడోది ఏంటంటే ఈ బౌన్సర్లు ఉంటారు బౌన్సర్లు అనేవాళ్ళు ఏంటంటే ఆకారానికి ఏదో ఉంటారు కానీ పుష్టిగా ఉంటారు కానీ వాళ్ళ వల్ల ఏమీ జరగదండి వాళ్ళు వచ్చే సమూహాన్ని కూడా ఆపలేదు నిజంగా చెప్పాలంటే కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మామూలు జనాలు తోయడానికి వస్తారు అంతే అంతేనండి అది ఇవన్నీ చెప్పకుండా ఆయన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అడగటం అనేది ఆయన హక్కు కూడా అండి ఇది భద్రత కల్పించుకోవడం అనేది రాజ్యాంగ పరంగా ఒక హక్కు కూడా సంక్రమించింది కాబట్టి తెచ్చుకోవచ్చు అక్కడ మూడోది ఏంటంటే జగన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే ఆయన మొన్న జరిగిన మీటింగ్ లో అంటే విశాఖపట్నం తర్వాత ఆ సంఘటన తర్వాత జరిగిన మీటింగ్ లో చాలా ఆవేశంతో మాట్లాడుతూ చెప్పులు చూపిస్తూ ఆయన ఏంటంటే ఒక సవాల్ లాగా విసరటం ఎవరొస్తాడో రండి అన్నట్టుగా మాట్లాడటం
ఆ తర్వాత హైదరాబాద్ లో ఈ సంఘటన ఎవరు వస్తారు రండి అంటే మేము వస్తాం చూడండి అని చెప్పి వాళ్ళు చెప్పడం అన్నట్టుగా కనిపిస్తుంది అంతా కూడా. కాబట్టి ఏంటంటే రాజకీయాల్లో నిగ్రహం కూడా పాటించాలి. ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అనేది చాలా క్లెవర్ గా ఉందండి. ఆయన ఎప్పుడో కానీ